ఏ భాషలో అయినా కూడా రచనా విధానాలు విభిన్నంగా ఉంటాయి. అందులో వచన కవిత అయినా పద్య కవిత అయినా కథ, కథానిక, నాటకం, రూపకం, నాటిక, గల్ఫిక ఇట్లా ఈనాటి కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని ఉంటే, యక్షగానాలు, చిందునాట్యం, బుర్రకథలు, తప్పెట కథలు ఇట్లా భిన్నమైనటువంటి విధానంలో పూర్వకాలంలో ఉండేవి. అప్పుడైనా ఇప్పుడైనా కూడా అసలు ప్రధానమైన విషయం ఏమిటంటే మన మనోభావాలను వ్యక్తం చేయాలి. నేను అనుకుంటున్నటువంటి భావాన్ని, నా అభిప్రాయాన్ని ఏదో ఒక రూపంలో వ్యక్తం చేయాలి. అందుకు చేసేటువంటి ప్రయత్నమే, ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నమే ఒక సాహితీ రూపకంగా ఏర్పడుతుంది. అయితే దీన్ని సాహిత్యం అని ఎందుకన్నారంటే సమాజానికి మేలు చేసేదిగా ఉండాలి. ఇది నీ అభిప్రాయాల్ని ఇష్టం వచ్చినట్టుగా చెప్పేసి 10 మందిని తిడతానో, లేకపోతే ఇంకో దాన్ని విమర్శిస్తానో, లేకపోతే ఇంకోటి ఏదో కడిగేస్తానో చెబితే సరిపోదు. అది 10 మందికి హితవును కోరే విధంగా ఉండాలి. అట్లా సమాజ హితాన్ని కోరేటువంటిది సాహిత్యం. ఆధునిక కాలంలో తెలుగు సాహిత్యంలో రకరకాలైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి. ఎలా చెప్పినా కూడా సాహిత్యం అనే పేరుతోనే వ్యవహరించారు. ఎందుకంటే ఇది సమాజ హితము అని అంటే నేను సమాజంలో ఉన్నటువంటి చెడును కడిగి పారేస్తాను, నేను విమర్శిస్తాను, నేను అభ్యుదయ కవిని, నేను విప్లవ కవిని అనేటువంటి ఉద్దేశాలతో బయలుదేరినటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి విధంగా తమ వాక్యాలని వదిలిపెట్టి దీన్ని సాహిత్యం అన్నారు. చలామణి అయింది, దాన్ని ఎవరూ ఖండించలేరు. కానీ ఒక వృక్షం ఉన్నది అని అంటే కొమ్మలు ఎన్ని ఉన్నా కూడా మూలం నుంచి వచ్చిన కాండం ఒకటి ఉంటుంది. ఈ కాండాన్ని ఆశ్రయించుకొని శాఖలు వస్తాయి. ఆ మూల కాండం అనేటువంటిది సాహిత్యం అనేటువంటి అభిప్రాయం. దాన్ని నరికేస్తే ఈ కొమ్మలు రావు, ఆ వృక్షం బతకదు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అదే. ఈ మూల ఛేదం అనేటువంటిది వాళ్ళు చేస్తుంటే భాష ఎక్కడ వృద్ధి చెందుతుంది, ఎలా వృద్ధి చెందుతుంది? మనకు అసలు ఈ భాషే అక్కర్లేదు, నేను ఈ భాష మాట్లాడను. ఉద్యోగార్థమో లేకపోతే మరో దానికో కొంత హోదా కోసమో పరభాషను మాట్లాడతాను, అవసరార్థమో మాట్లాడతాను, నా భాష మాట్లాడితే నాకేమిటి లాభం అనే రోజులు వాళ్ళ. సరే, దాని గురించినటువంటి విమర్శలోకి పెడితే చాలా రకరకాల వాగ్వివాదాలకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. వీటన్నింటినీ పక్కన పెడితే మనది అనేటువంటి భాష, తెలుగు భాషని సంపన్నం చేసుకోవడానికి ఒక అవసరం ఉంది. 7 దశాబ్దాలు పైగా విలసిల్లినటువంటిది పద్య ప్రక్రియ. ఇవాళ రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే మన పూర్వకవులు మనకిచ్చిపోయినటువంటి దాంట్లో, మనకు మిగిలిన దాంట్లో వెతుక్కుంటే మనకు లభించేటువంటిది పద్య సాహిత్యం. 18వ శతాబ్దం దాకా పద్య సాహిత్యం పూర్తిగా తెలుగు సాహితీ రంగాన్ని ఆక్రమించుకుని ఉన్నది. ఈనాటికి కూడా చాలామంది పద్య కవులు, నా వరకు నేను 1000 పద్యాలు రాసినటువంటి వాడిని, 4000 పద్యాలు పైగా ఇప్పటికీ. ఒక పద్యం చెప్పడం అంటే అలవోకగా నాకు, ఎందుకంటే ఇది నా ఘనత కాదు. పద్యం చెప్పడానికి ఒక మూల సూత్రం ఉన్నది, దాన్ని అనుసరిస్తే సులువుగా మనం, నేనే కాదు ఎవరైనా పద్యం చెప్పగలుగుతారు, నాకంటే బాగా చెప్పగలుగుతారు. అదేమిటంటే ఇవాళ తెలుగు సాహిత్యంలో మనకు మిగిలినటువంటి ఛందో గ్రంథాలని ఏది తీసుకున్నా కూడా మనకు ఇవాళ మనం ఏదో ఆధునిక భావాలతో చెప్తున్నాం, అభ్యుదయ కవిత్వం, వచన కవిత్వం, రకరకాల భావాలతో చెప్తున్నాం, తప్పులేదు.
వీటిని నేను కాదంటం లేదు. నేనేమంటానంటే నువ్వు ఎలా చెప్పినా, ఏ గారడీ చేసినా, ఏ మతలబు చేసినా, ఏ వినూత్న ప్రక్రియను నువ్వు అనుసరిస్తున్నానని అనుకున్నా కూడా, నువ్వు ఎంత ఈత కొట్టినా మడుగు దాటి వెళ్ళలేకపోతున్నావు. ఈ సరస్సులోనే ఈత కొడుతున్నావు తప్ప ఈ సరస్సు దాటి బయటికి వెళ్ళి నేల మీద ఎక్కడో ఈత కొట్టే పరిస్థితి కాదు. ఎందుకు ఇలా అంటున్నానంటే, పూర్వం నుంచి కూడా సంస్కృతంలో, తెలుగులో, భారతీయ భాషల్లో, హిందీలో, అన్ని భాషల్లో కూడా ఛందస్సులు అనేటువంటివి ఏమిటి అనేది చెప్పారు. మనకు ఛందస్సు అనేటువంటిది షడ్ దర్శనములు ఉన్నాయి, వేద విభాగాలు ఉన్నాయి. అందులో ఒక భాగం ఎలా అవుతుందండి, ఛందస్సు నీకు ఇష్టం కాబట్టి నువ్వు అట్టా చెప్తున్నావా అనుకోవచ్చు. నాకే కాదు, అందరికీ ఇష్టమే. నీకు ఇష్టమన్న సంగతి నీకు తెలియటలే. ఎందుకనంటే ఛందస్సు అంటే ఏమిటనుకుంటున్నావు, ఒక లయ. ఆ లయను అనుసరించి నీ గుండె కొట్టుకుంటోంది. అది తప్పితే జబ్బు వస్తుంది, వ్యాధిగ్రస్తుడు అవుతావు, అనారోగ్యం పాలవుతావు, చచ్చిపోతావు. నీ శ్వాస తీసుకుంటున్నావు, ఒక లయబద్ధంగా తీసుకుంటున్నావు. ఒక్కొక్కప్పుడు దాన్ని నిలుపుకోగలుగుతావు, ఒక్కొక్కప్పుడు ఎక్కువ తీసుకుంటావు. ఇవన్నీ కూడా ప్రాణము, అల్ప ప్రాణము, మహాప్రాణము అక్షరాల్లో కూడా అంతే. నొక్కి చెబుతావు, తేల్చి చెబుతావు, సాగదీసి చెబుతావు, కుంచుకుని చెబుతావు. ఆ రకంగానే ఈ అక్షరాలు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి లయ అనేటువంటి నీ నడకలో నడుస్తున్నావు, ఒక లయబద్ధంగా నడుస్తావు, లేకపోతే పడిపోతావు. లయబద్ధంగా నడుస్తున్న ప్రపంచం అంతా కూడా లయతో నిమిత్తమై ఉంది, లయానుగుణంగా జరుగుతూ ఉంది. రాత్రింబవళ్ళు లయబద్ధంగా జరుగుతున్నాయి, గాలి లయబద్ధంగా వీస్తుంది, నీ మాట లయబద్ధంగా వస్తుంది, నీ స్వరం, నీ నడక, నీ ప్రాణం, నీ జీవితం సమస్తము లయానుగుణంగా జరుగుతున్నాయి. లయ తప్పితే, శృతి తప్పితే గతి తప్పుతుంది. ఆ లయ అదే ఛందస్సు. నాకు అక్కర్లేదంటవి, నువ్వు కావాలన్నా అక్కర్లేదన్నా లయ నీలో ఉంది. లయకు విరుగుడుగా నేను పెడతాను అంటే వెళ్ళు, అనుభవించు, నీ వల్ల కాదది. భగవంతుడు దాన్ని నిర్దేశించి పెట్టాడు. ఆ విధంగా మనకు పూర్వీకులు, నీవు ఒక్క అక్షరంతో చెబితే కూడా పద్యం అవుతుంది, నాలుగు పాదాలు, నాలుగు అక్షరాలు, అది కూడా పద్యమే కాదనలా. పూర్వీకులు ఏనాడో చెప్పారు. తెలుగు సాహిత్యంలోనే 11-12 శతాబ్దాల ప్రాంతంలోనే ఛందస్సు గురించి రాసినటువంటి రచయితలు ఛందో లక్షణాన్ని వివరించిన వాళ్ళు చెప్పారు, ఒక్క అక్షరంతో, రెండు అక్షరాలతో, మూడు అక్షరాలు, దీన్ని బట్టి ఛందస్సుల పేర్లు చెప్పారు. వాళ్ళ సంస్కృత వాంగ్మయంలో విస్తృతంగా ఉన్నటువంటిది 8 అక్షరాల పాదం అనుష్టుప్ ఛందస్సు, 11 అక్షరాల పాదం త్రిష్టుప్ ఛందస్సు, జగతీ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుపు, గాయత్రి, ఉష్ణి ఛందస్సు, ఎన్ని ఛందస్సులు ఉన్నాయి. ఇవాళ అన్నీ వదిలిపెట్టేసి ఎంతవరకు ఉత్పలమాల, చంపకమాల ఇవే కాదు, 26 అక్షరాలు ఉన్నటువంటి పాదాలు ఉన్నాయి. దీన్ని బట్టి ఆ ఛందో విధానం, అనుష్టుప్కి 8 అక్షరాలు ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి, ప్రాస ఉంటుంది, యతి ఉండదు. తెలుగులో యతి ప్రాసలు నియమం, సంస్కృతంలో అక్కర్ల. గణాలు కావాలి సంస్కృత శ్లోకాలకి, ప్రాస అక్కర్లేదు, యతి అక్కర్ల. యతి స్థానంలో పాదం విరుగుతుంది కానీ యతిమైత్రి తీసుకోదు, తెలుగులో తీసుకుంటుంది. సంస్కృతం కన్నా ఒక మెట్టు తెలుగు ఎక్కువ, అందుకే సంస్కృతం కన్నా కూడా తెలుగు పద్యం రసరమ్యంగా ఉంటుంది. ఇటువంటి రసవత్తరమైనటువంటి పద్యాలను రాయడానికి అనుభవం కావాలి, సాధన కావాలి. చాలా కష్టమండి ఇవన్నీ రాయడం, మన వల్ల కాదండి. అసలు చదవడమే రాదు, రాయడమే రాదు.
దాని వైపు వెళ్ళకపోతే నీకు ఎట్లా చేత అవుతుంది? నీవు కావాలని నీవు పెడితే అది నీకు లభిస్తుంది. దేవుణ్ణి చూడాలి, గుళ్ళోకి పెడితే దేవుణ్ణి చూస్తావు. రోడ్డు మీద నుంచి దేవుడు కనిపించట్లేదండి, ఎట్లా కనిపిస్తాడు? చెట్టు మీద పండు ఉన్నది, వెళ్ళి కోసుకుంటే పండు దొరుకుతుంది. ఇక్కడ కూర్చుని పండు కావాలంటే ఎట్లా దొరుకుతుంది? దానికి తగిన ప్రయత్నం చేయాలి. సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. సాధన చేయకుండా కావాలంటే ఎట్లా వస్తుంది? సాధన చేయాలి. ఒక ఉత్పలమాల పద్యం రాయాలి. మీరు రాస్తారు, నేను రాయలేనండి. అసలు ఆ భావనయే తప్పు. నువ్వు రాస్తావు నేను రాయని కాదు, ఎవరైనా రాయగలరు. మనం అనుకుంటున్నాం ఛందస్సులు తోలిగడితే ఆ గణాలు, యతులు, ప్రాసలు, బోళ్ళు, నియమాలు ఉంటాయి, మనకి జాతవుతాయా పెడతాయా? ఎందుకు వచ్చింది ఇదంతా? హాయిగా వచన కవిత అయితే ఆ సినిమాలో అతను చెప్పాడు చూడండి, అమ్మా ఎందుకమ్మా చచ్చావు అన్నాడే. అందులో కూడా నడక ఉన్నది, అందులో కూడా అనుప్రాసం ఉంది, అలంకారం ఉన్నది. ఆ భావం తక్కువ స్థాయి కలిగినటువంటి భావం. అదే ఉదాత్తమైనటువంటి భావం అయితే చాలా బాగా అబ్బో బ్రహ్మాండంగా ఉంది అనేవాడు. అందుకని ముందు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ఆ భావాన్ని తీసుకో. దేని గురించి చెప్పదలుచుకున్నావు? పూర్వం అయితే ఉదాత్తమైనటువంటి భావం కావాలి, 10 మందికి ఆదర్శంగా ఉండి కొత్త రకంగా చెప్పాడు, మంచి భావన చెప్పాడు, చాలా గొప్ప ఊహ చేశాడు అని సంతోషించేవాళ్ళు. అట్లాంటి భావన కావాలని ఏరుకునేవాళ్ళు. ఇవాళ కాదేది కవిత కనర్హం, కుక్క పిల్ల అగ్గి పొల్ల సబ్బు బెళ ఏమిటండి ఇది? ఎవడికి కావాలండి ఇది కవిత్వమా? కుక్క పిల్ల అగ్గి పొల్ల సబ్బు బెళ ఇట్లా చెబితే అందుకే ఇవాళ ఇట్లా ఏడ్చింది. కుక్క పిల్ల మీద చెబుతావు, అగ్గి పొల్ల మీద చెబుతావు, చెప్పచ్చు. కానీ చెప్పే దాంట్లో కూడా వైవిధ్యం ఉండాలి. దాంట్లో కూడా ప్రధానమైనటువంటిది నువ్వు ఏం చెప్పినా కూడా ఆయన్నే విమర్శించానని అనుకోవడం కాదు. ఆయన మహాకవి చెప్పాడు, ఆయన బాగానే చెప్పాడు, కానీ ఆ సంప్రదాయాన్ని తీసుకొని, ఆయన చెప్పినటువంటి అంశాన్ని తీసుకుని తప్పుదారిలో పడిపోయిన వాళ్ళు చేసేటువంటి భ్రష్టాచారాన్ని నేను ఖండిస్తున్నాను. కుక్క పిల్ల మీద చెప్పమన్నాడు అంటే చెప్పచ్చు, దాని మనసులో ఎన్నో ఉన్నాయి, ఏదేదో అనుకుంటోంది, దాని భావనలు ఎట్లా ఉన్నాయి, దాన్ని చూస్తే జాలి కలుగుతోంది, దాని బాధ ఎట్టా ఉంది అని దాన్ని శిల్పం, కావ్య శిల్పం అది కావాలి. ఆ శిల్పం ఉంటే ఏదైనా చూస్తాం మనం. శిల్పకళ ఉండాలి, ఆ పద్యాన్ని చెక్కేటువంటి శిల్పం ఉండాలి, రసం ఉండాలి, అలంకారం ఉండాలి, ఉదాత్త భావం ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వేం చెప్పినా తీసుకుంటావు. అవన్నీ వదిలిపెట్టేసి ఆ అగ్గిపొల్ల ఇంత పొడుగుని ఉంటుంది, దానికో తలకాయ ఉంటుంది, ఏమిటండి ఇది? వేళాకోళం, నవ్వులాట. సాహిత్యం అంటే ఇవాళ నవ్వులాట అయిపోయింది, అందుకే విలువ పోయింది. ఇట్లా రాసిన ఎన్నాళ్ళు ఉంటాయి, రాసిన వాళ్ళు ఎంతకాలం ఉంటారు? కాబట్టి చిరస్థాయిగా ఉండాలి అంటే కొద్దిగా ఆలోచించాలి. ఆలోచించి భావానికి పదును పెట్టి, ఇదిగో నేను ఇంత గొప్ప పద్యం చెప్పాను, ఇంత సమగ్రమైనటువంటి, 10 మంది మెచ్చగలిగినటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, ఒక పువ్వు పూసింది పరిమళం ఉందనుకోండి, ఆహా ఏ పువ్వురా అని మెచ్చుకుంటాం. కాగితం పువ్వు ఉంది, కాగితం పువ్వు చాలా బాగుంది అంతే, అయిపోయింది. దానికి ఏముంది జీవితం? కాగితం పువ్వుకి ఏముంటుంది? అదే మల్లెపువ్వు అయితే అదిగో అదే అంతరం. శ్రీశ్రీ కుక్క పిల్ల సబ్బు బిళ్ళ చెప్పాడు అంటే అదొక మల్లెపువ్వు. దాన్ని చూసి నేను కూడా ఒకటి అల్లానంటే ఇది కాగితం పువ్వు. కాగితం పువ్వుని నేను విమర్శిస్తున్నాను. మల్లె పువ్వు లాంటి కవిత్వం చెబితే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. కాబట్టి ఒక పద్యం రాయాలంటే దానికో లయ ఉంటుంది, నడక ఉంటుంది, దానికే ఛందస్సు అని పేరు పెట్టుకున్నాం. ఛందస్సు అంటే ఒక నడక, ఒక ప్రత్యేకమైనటువంటి నడక. నా భగణం ఉత్పలమాలకి భరణభ భరవ అనే గణాలు ఉంటాయి. ఉత్పలమాల పద్యం చెప్పడం ఎలాగో ఇప్పుడు నేర్చుకుందాం. భరణభ భరవ 10వ అక్షరం యతి ఉంటుంది, ప్రాసనీయము ఉంటుంది. ప్రాస అంటే 2వ అక్షరం, 4 పాదాల్లో ఒకే మాదిరి అక్షరం రావాలి, దాని మీద స్వరం ఏదున్నా పర్వాలేదు. కాకి, కే, కో, కై ఏదైనా ఉండొచ్చు, గుడింతం ఏదైనా ఉండొచ్చు, హల్లు మాత్రం కకారం ఉండాలి, అది ప్రాస. మొదటి అక్షరానికి 10వ అక్షరానికి యతిమైత్రి ఉండాలి, అంటే 9 అక్షరాలకి
పాదం విరిగిపోయి అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం కావాలి. లేదు నువ్వు నిపుణుడు అయితే కలిపి చెప్పేసే మొత్తం అంతా కూడా, కానీ మొదటి అక్షానికి పదవక్షానికి యతిమైత్రి కలిసేటట్టుగా సాగిపో. ఈ పాదాన్ని పూర్తి చేయడానికి నా యగుడు దిగుడుగా ఒక మహాసముద్రపు అలలాగా, నదిలో వచ్చేటువంటి మెల్లని ప్రవాహపుట అలలాగా, అంత సున్నితంగా సుకుమారంగా వచ్చేది మనం కాదనుకుంటే ఎట్టాగండి? దీన్ని చెప్పాలంటే భరనభ భరవా గణాలతో ఈ నడకలో అక్షరాలు పొదగడానికి భావం కావలసింది. పిండి ఉంటే రొట్టె చేసుకుంటాం, ఆ పిండి కావాలి. ముందు దేని గురించి చెప్దాము? చెంపకమాల చెప్పేటప్పుడు అమ్మని గురించి చెప్పాం, ఇప్పుడు నాన్న గురించి చెప్పుకుందాం. తండ్రి, ఆ నాన్న ఎలాంటి వాడు, ఏమిటి ఇదంతా కూడా? తండ్రి ఎలాంటి వాడు? శరీరాన్ని ఇచ్చాడు, మరి నన్ను మనిషిగా నిలబెట్టాడు. ఆ మాటలు చదువుదాం. నాకొక దేహమిచ్చి నాకొక నాన్న భరణం భగణం, నాకొక భగణం దేహమిచ్చే రగణం పైన లా, దేహమీ చీ ద్వత్వం కనుక ముందు అక్షం మీ గురువు రగణం. నాకొక దేహమిచ్చి, ఇప్పటికీ నాకొక మూడు అక్షరాలు, దేహమిచ్చి మూడు అక్షరాలు, నాలుగు అక్షరాలు, ఏడు అక్షరాలు అయినాయి. ఇంకో రెండు అక్షరాలు మనం వాడుకున్నాక విశ్రాంతి తీసుకోవాలి, లేదా అక్కడి నుంచి కలుపుకోవాలి. నాకొక మొదలుపెట్టాం, నకారంతో మొదలుపెట్టాం, నకారమే ఎతిపడాలి. నా ఈ రెండింటికి ఎతి. నాకొక దేహమిచ్చి ఈ లోకంలో నన్ను మనిషిగా నిలబెట్టాడు మా నాన్న. నమ్ తొమ్మిది పదో అక్షరం నమ్ రావాలి. అందుకోసం భువనం బునా, లోకంలో భువనం బునా, నాకొక మూడు అక్షరాలు, దేహమిచ్చి నాలుగు అక్షరాలు, ఏడు, భువ రెండు అక్షరాలు, తొమ్మిది, నంబున నాకొక నంబున ఎత్తి సరిపోయింది. నాకొక అన్నప్పుడు కకారం రెండో అక్షరం కకారం ప్రాస, నాకొక దేహమిచ్చి భువనంబున నన్నొక మానవుండుగా. గణ విభజన చేసుకోడు, కాగితం కలం తీసుకుని గుర్ర గూలు పెట్టి కూర్చుంటూ ఉంటే పద్యం రాదు. ఆ నడకను బట్టి వెళ్ళిపోవాలి. నాకొక దేహమిచ్చి భువనంబున నంబున భగణం, భరణ భ, ఇంకా భరవ రావాలి. భువనంబున నన్నొక భగణం, మానవుం రగణం, డుగా వగణం, లగ వగణం. నాకొక దేహమిచ్చే భువనంబున నన్నొక మానవుండుగా, నాకు శరీరం ఇచ్చాడు ఈ లోకంలో, నన్ను మనిషిగా నిలబెట్టాడు. రెండవ పాదం ఎత్తుకునేటప్పుడు మళ్ళీ ప్రాసాక్షం రెండో అక్షరం కకారాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రారంభం చేయాలి. ఏమని ప్రారంభం చేద్దాం? నాకొక దేహమిచ్చి భువనం బున నన్నొక మానవుండుగా, తేకువ నిల్పినట్టే తేకువకు కకారం, నాకొక తేకువ, తేకువ భగణం, నిల్పినట్టే రగణం పైన లఘు, తేకువ నిల్పినట్టే ఏడు అక్షరాలు అయినాయి, మళ్ళా రెండు మిగిలినాయి. తే దాంతో ఎతి రావాలి, తా దాలకు ఎతి, తే తీ దే దీ త్రూ ద్రూ వాటికి ఎతి. తేకువ నిల్పినట్టే తేతో ప్రాస రావాలి పదో అక్షరంలో. అందుకోసం
ఈ రెండు అక్షరాలు కలిపి నేను సమాసంలో వెళ్ళిపోతాను. తేకువ నిల్పినట్టే మహాదేవుడు. మహాదేవుడు అంటే చూడండి తెలుగు భాష ఎంత ప్రత్యేకమైనటువంటిదో. మహాదేవుడు అంటే హా గురువు అవుతుంది. అందుకని ఆ పొల్లు ఉండకూడదు, గుడి పొల్లు ఉండకూడదు, మహాదేవుడు అనాలి, లఘు కావాలి, లేకపోతే గణం తప్పుతుంది. మహాదేవుడు అన్నా మహాదేవుడు అన్నా ఇద్దరు ఒకటే, మహా మహా రెండు. ఆ సందర్భాన్ని బట్టి మనం తీసుకుంటాం. అందుకని మనం రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా గుడి పొల్లిచ్చామా తీసేసి ఇచ్చామా, ఎంత స్పష్టమైనటువంటిదో చూడండి తెలుగు భాష, ఎంత ఖచ్చితంగా ఎంత నిఖార్సుగా ఉందో చూడండి. నువ్వు మహాదేవుడు అన్నావంటే అక్కడ గణం పోతుంది. రాసేటువంటి కవి ప్రతి అక్షరం మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో చూడండి. ఇది నియమం అంటే, ఇది నిబద్ధత అంటే ఇది వద్దనుకుందామా? తేకువ నిల్పినట్టి మహాదేవుడు, దేవుడు భగణం, భర నా భ అయిపోయింది, భరవ మూడు గణాలు కావాలి. నా జనకుండు, నా జన భగణం, కుండు వా అన్నాను రగణం, వానికిన్ తేకువ నిల్పినట్టి మహాదేవుడు, నా జనకుండు వానికిన్ సరిపోయింది. నాకొక దేహమిచ్చి భువనం వను నన్నొక మానవుండుగా, తేకువ నిల్పినట్టి మహాదేవుడు నా జనకుండు వానికిన్. రెండో పదం అయిపోయింది. మళ్ళీ మూడో పదం మొదలుపెట్టేప్పుడు ప్రాసాక్షం రెండు కకారం. మూడో పదం మొదలు వానికిన్ నా కకారం ప్రాస రావాలి. నా కైదండ నెత్తుదును, కైదండ చేతులతో చేసేటువంటి దండ, ఇదొక దండ, దండం దండము అంటే ఇది ఒక దండలాగా పెట్టినటువంటి కయ్యి చెయ్యి. నా కైదండ నెత్తుచు, నా కైదండ నెత్తుచు, నా చేతులతో నమస్కారం చేస్తూ మహాదేవుడు నా జనకుండు వానికిన్, నా కైదండ నెత్తుచో, నా కయి భగణం మూడు అక్షరాలు, దండ నెత్తుచు ఐదు అక్షరాలు అయిపోయింది. ఐదు నాలుగు తొమ్మిది, పదో అక్షరం ఎత్తిపడాలి, ఇక్కడ పాదం విరిగింది. నా కైదండ నెత్తుచో, నా కయి మూడు అక్షరాలు, దండ నెత్తుచు ఐదు అక్షరాలు, ఐదు మూడు ఎనిమిది అక్షరాలు, ఒక అక్షరం మిగిలింది, దాన్ని కలుపుకుని ఎత్తులోకి పెడతాను. నా మొదటి అక్షరం దానికి నా నా వాటికే ఎతి కనుక నకారంగానే నకారంగానే ఎత్తులో వేసుకుంటాను. నా కై దండ నెత్తుచు నమస్కారం చేస్తాను. ప్రణామములను రచయించువాడా, ప్రణామములను ఎత్తి చూడండి, ప్రణా ప్రణామ భగణం, ప్ర తీసేయండి, నామము భగణం, లన్ రచియిం రగణం, భర నభ భార రచయిన్ చువాడ. నా కయిదండ నెత్తుచు ప్రణామములన్ రచయించువాడా, రచించడం అంటే చేయడం, రచ ధాతు, రచ అంటే పని చేయడం. ప్రణామములన్ రచయించువాడా, ఒక గురువు మిగిలింది. తర్వాత రెండో అక్షరం పాదం, తర్వాత పాదం రెండో అక్షరం కకారం ప్రాస. ఈ లోకమునందు, ఈ అన్నప్పుడు అది ధృతం కాబట్టి రచయించు వాడన్, ఈ వాడని రచయించు వాడని లోకమునందు, లోక ప్రాస సరిపోయింది, లోకము భగణం, అందు లోకమునందు
దేవుని, నా తండ్రిలో దేవుణ్ణి చూస్తాను, ఈ లోకమునందు దేవుని. లోకము మూడు అక్షరాలు, లోకమునందు రెండు అక్షరాలు ఐదు, దేవుని మూడు అక్షరాలు ఎనిమిది. ఇక ఒక అక్షరం తర్వాత ఇతి రావాలి. ఈ లోకమునందు దేవుని లో ప్రాసాక్షం ఇతి వేసుకోవాలి. లో అంటే లోకి లకారానికి లకారం లేకపోతే లకారం, లో అంటే లూ లో లూ లో అవి ఇతులు. అక్కడ లోబడింది కనుక సాధారణంగా లోనే తీసుకున్నాం. లోకమునందు దేవుని విలోకనజేయుదు, వి అనే అక్షం కలుపుకుంటే తొమ్మిదైనాయి. లోకనజేయుదు చూస్తాను, ఈ లోకమునందు దేవుని విలోకనజేయుదు నాదు తండ్రిలో, నా తండ్రిలో ఆ దేవుణ్ణి చూస్తానయ్యా. లోకమునందు దేవుని విలోకన చేయుదు భగణం, లోకన భగణం చేయుదు భరణ అయిపోయింది. భ ర వ భరణ భ భరవ లోకము భ చేయుదు భ నాదు తం ర డ్రిలో వ భరణభ భరవ. ఈ లోకమునందు దేవుని విలోకన చేయుదు నాదు తండ్రిలో. మనం ముందనుకున్నాం నా శ్రీనాథ మహాకవి చెప్పాడు ఇదే వరుసలో, నాన ఏనును బ్రహ్మచారి నననాననన నీవును కన్యవింత కాలానకో, ఏనును బ్రహ్మచారి తరళే క్షణ నీవును కన్యవు. అలా ఆ నడకను పట్టుకుంటే ఆ పద్యపాదం ఎలా చెప్పాలో ఎతి ప్రాస ఎక్కడో తెలిసిపోతాయి. ఆశువుగా అనర్గళంగా పద్యం చెప్పచ్చు. ఆశు కవిత్వం అవధానులు చేస్తున్నారు. అవధాని అన్నవాడు చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకు మళ్ళీ చెప్తాడు. ముందు చెప్పడం నేర్చుకోవాలి, ఆశువుగా చెప్పడం నేర్చుకోవాలి. తెలుగు పద్యం చెప్పడానికి కాగితం కలం అక్కర్లేదు. అది ఆ ఛందస్సులో కూర్చున్నదంటే ఎన్ని వందల వేల సంవత్సరాలైనా ఆ పద్యాన్ని ఎవడో మార్చలేడు. ఆ పద్యం చిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి తెలుగు సాహిత్యం చిరస్థాయిగా ఉంది. వచన కవిత్వంలో వచ్చేటువంటివి ఎన్ని చిరస్థాయిగా ఉంటాయి, ఎన్ని ఉపచెప్పగలుగుతారు మీరు. శ్రీశ్రీ చెప్పాడంటే ఆ లయను బట్టి నిలబడి ఉంది అది. ఇదైనా లయే, అదైనా లయే. ఆ లయ ఉంది కనుక లయానుగుణంగా నువ్వు దాన్ని ఒప్పచెప్పగలుగుతున్నావు. అట్లా కాకుండా మరొకడు ఎవడో పటాభి చెప్పాడు, ఫిడెల్ రాగాల డజన్ అప్పచెప్పు. వాడు రాసి 100 సంవత్సరాలు అవుతోంది కానీ ఎవడికి నోటికి రాదు అది. ఎంత ధారణాశక్తి గలవాడు కూడా దాన్ని తిరిగి ఒప్పచెప్పాలంటే చెప్పలేడు, ఎందుకంటే దానిలో లయ లేదు. ఒక్కొక్కడు లయబద్ధంగా చెప్తాడు, చెప్పిన దాన్ని మళ్ళీ మనం చెప్పగలుగుతాం. ముత్యాల సరాలు చెప్పాడు గురజాడప్పారావు, చెప్పగలుగుతాం. పాపశాస్త్రి గారి పద్యాలు చెబుతున్నారు, కృష్ణశాస్త్రి గారి పద్యాలు చెబుతున్నావు. అట్లా ఏమన్నా చెప్పండి, లయ ప్రధానము. లయానుగుణంగా తెలుగు కవిత్వం నిలబడి ఉంది, మన జీవితాలు నడుస్తున్నాయి. కాబట్టి లయను విస్మరించకుండా లయబద్ధమైనటువంటి పద్యాలను 10 కాలాల పాటు మనం రాసుకుందాం, చదువుకుందాం, కాపాడుకుందాం, ఆనందిద్దాం. అది సాహిత్య ప్రయోజనం. ఈ విధంగా ఇప్పటికీ ఉత్పలమాల పద్యం ఎలా రాయాలి అనేటువంటి దాని గురించి చెప్పుకున్నాం. సందేహాలుంటే సాధన చేయండి, సందేహాలన్నీ తీరిపోతాయి. ఇది చెప్పడానికి ప్రత్యేకం ఎవడో ఎక్కడి నుంచో గురువు రావక్కర్లేదు. భరణభ భరవ గణాలుంటాయి, 10వ అక్షరం యతి, 2వ అక్షరం ప్రాస. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే భావానుగుణంగా ఎన్ని పద్యాలైనా అల్లుకోవచ్చు. కాకపోతే అందులో శిల్పం ఉండాలి. ఇంతకన్నా బాగా ఇంకెట్లా చెప్పగలుగుతాను, ఇంతకన్నా అలంకారయుక్తంగా ఎట్లా చెప్పగలుగుతాను, 10 మంది మెచ్చుకునే విధంగా ఎలా చెప్పగలుగుతాను అనేది, అది శిల్పం. కాగితం పువ్వు, మల్లె పువ్వు,
ఆ సారూప్యాన్ని గుర్తుపెట్టుకుని మనం కాగితం పువ్వు తయారు చేద్దామా, మల్లెపువ్వును పూయిద్దామా, ఆలోచించుకోండి. మల్లెపూలు పూయిస్తే మన భాష సరస్వతి సంతోషిస్తుంది, ఆవిడ సెగలో అలంకరించుకుంటుంది. కాగితం పూలు పూయిస్తే గాలి కొట్టుకుపోతాయి. ఆలోచించుకుని సాహిత్యాన్ని నిర్మించుకుందాం, 10 కాలాల పాటు కాపాడుకుందాం. స్వస్తి.